హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్ కుమార్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు బీజేపీ ఒక కీలక అడుగులేస్తూ ముందుకెళ్తోంది మొదటగా నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో మొదటి లిస్టు విడుదలైతే చేసింది కానీ ఇక రెండో లిస్టు కోసం అయితే కసరత్తులైతే ఇంకా కట్టుదిట్టంగా చేస్తున్నారు నిన్నటి వరకు జరిగిన సమావేశాలు కోర్ కమిటీ సమావేశాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించి కోర్ కమిటీ సభ్యులను పిలిచి కూడా ఎన్నికల్లో మనం ఎలాంటి అభ్యర్థన తీసుకోవాలి మన గెలుపు గుర్రాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మన ఆశావాహాలు ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారో అక్కడ మన గెలుపు అవకాశాలు ఏంటి అని సంబంధించి ప్రతి ఒక్కరిని అవకాశాలు తెలుసుకుంటూ కూడా ఎన్నికలకు సంబంధించి ముందడుగులు వేస్తున్నారు మరి ఈరోజు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం ఉండబోతున్నారు ఇక్కడ కూడా రెండో భేటీ రెండో లిస్టు కోసం అయితే అంతా కూడా కసరత్తులు అయితే చేస్తున్నారు ఈ రెండో లిస్టులో మొదటి లిస్టులో నూట తొంభై ఐదు అభ్యర్థుల మంది ఏ విధంగా వచ్చారో రెండో లిస్టులో కూడా విధంగా నూట యాభై మంది అభ్యర్థుల లిస్టు కూడా పైన కూడా ఒక కసరత్తులైతే చేయబోతుంది ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొదటి లిస్టులో తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులను రేసులో దించారు మిగతా ఎనిమిది మంది అభ్యర్థులు అభ్యర్థుల కోసం ఇక రెండో లిస్టులో జాబితా ఉండబోతోంది ఇక రెండో లిస్ట్ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే అందరి కొత్త పేర్లు మాత్రమే ఇప్పుడు తెర మీదకి వినిపిస్తున్నాయి రీసెంట్గా పార్టీలో బీజేపీ పార్టీ కండువ కప్పుకున్న వారి పేర్లు మాత్రమే చాలా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి నల్గొండ నుంచి సైదిరెడ్డి పేర్లు వినిపిస్తోంది అలాగే ఆదిలాబాద్ నుంచి జీ నగేష్ పేరైతే వినిపిస్తోంది దానికంటే ముందు ఆదిలాబాద్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు పేరు కాకుండా జి నగేష్ పేరు అయితే వినిపిస్తుంది మరి స్వయం బాపురావుకి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి ఆయన పార్టీ మారుతున్నారా లేకపోతే ఈ పార్టీలో ఇంకేమైనా జరగబోతుందా మరి నగేష్ పేరు ఎందుకు వినిపిస్తుంది దాని కూడా ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఒక స్పష్టత రావాల్సి ఉంది మరోవైపు ఖమ్మం ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేరు అయితే వినిపిస్తుంది అలాగే పెద్దపల్లి నుంచి గోమాసి శ్రీనివాసరావు పేర్లు అయితే వినిపిస్తుంది వీళ్ళంతా కూడా పార్టీలోకి నూతనంగా జాయిన్ అయ్యారు వీళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీ కండువు కప్పుకున్నారు మొదటి లిస్టులో తొమ్మిది మంది తర్వాత ఇప్పుడు కొత్త పేర్లు తెర మీదకి రావడం కొత్త ఆశ మేరకు కనిపిస్తుంది మరి మహబూబాబాద్ నుంచి సీతారాం సీతారాం నాయక్ పేరు అయితే వినిపిస్తుంది మరి మరోవైపు వరంగల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఇక ఆ స్థానం గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు మహబూబ్ నగర్ నుంచి సీనియర్లుగా ఉన్న డీకే అరుణ్ కావచ్చు జితేందర్ రెడ్డి ఇద్దరు పేర్లు కూడా ఇప్పుడు తెర అయితే వినిపిస్తుంది ఇద్దరు కూడా పార్టీని అత్యంత ప్రధాజన వ్యక్తులు ఈ పార్టీలోకి ముందుకెళ్ళడానికైతే వాళ్ళు కీరోలుగా ఉన్నారు మరి మెదక్ నుంచి రఘునందన్ పేరు కూడా వినిపిస్తుంది వీళ్ళంతా కూడా ఏం జరగబోతుంది అన్నట్లు కూడా ఈ అభ్యర్థుల భవిష్యత్తు విధంగా ఉండబోతుంది రేస్ గురాలు ఎవరు ఇందులో ఎవరిని ఫైనల్ చేసుకోబోతారో దానికి సంబంధించి ఈరోజు లిస్టులో ప్రకటనలో మనకి తెలంగాణకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరొక తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడే రీసెంట్గా టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఎన్నికల్లోకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీకి కేటాయించిన సీట్లకు సంబంధించి ఆరు అసెంబ్లీ ఆరు లోక్సభకు సంబంధించి కూడా వాటిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అక్కడ ఆ ఏపీలో జరుగుతున్న సమీకరణ అన్నింటినీ కూడా కేంద్ర అధిష్టానం దృష్టికి అయితే తీసుకొచ్చారు అక్కడ ఎవరెవరిని తీసుకురాబోతున్నారు టీడీపీ ఇచ్చిన ఆఫర్ ఏ ఏమీగా ఉందో వారికి సంబంధించి అభ్యర్థులను ఎవరెవరు తీసుకోబోతున్నారు దానికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎన్నికల పర్యటనకు సంబంధించి మోడీ వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా నూట యాభై పైగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు అలాంటి తరుణంలోనే బీజేపీ సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత పర్యటనలు ఉండబోతాయా లేకపోతే మోదీ సభలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు ముందు సభ్య అభ్యర్థుల ప్రకటన ఉంటుందా లేకపోతే జరిగిన తర్వాత ఉండదా ఉంటుందా అనే దానికైతే స్పష్టత రాలేదు ఇదంతా కూడా బీజేపీ ఒక క్రియాశీలకంగా అయితే ఎన్నికలకు వెళ్లే ఉందో వాళ్ళ ఆలోచనలు అయితే వెళ్తున్నారు మూడు వందల డెబ్బై టార్గెట్తో పెట్టుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇక ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం లేకుండా బీజేపీ తమ గెలుపు గుర్రాలను గెలిపించుకునే విధంగా తమ ప్రయత్నాలు ఏ విధంగా చివరి దశకు వెళ్తాయో ఎదురు చూడాల్సిన అంశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ವಿಡಜಲ್ನಲ್ಲಿ ಸಂಜಯ್ ತೋ ಪ್ರಶಾಂತ್ ಆಂಧ್ರಪ್ರಭಾ ನ್ಯೂಡಲ್ಲಿ